ప్రముఖ నటుడు అజయ్ గారు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడిందో మేమేం మాట్లాడుతాం. సరే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ శివప్రసాద్ గారికి, వివేక్ గారికి థ్యాంక్ యూ సార్ ఇలాంటి కాంటెంట్ అనేది ఎంకరేజ్ చేసినందుకు. అండ్ చందు, ఈ సినిమా నేను బాగున్నానంటే రన్ రీజన్ చందు. ఇందాక చెప్పినట్టు మొత్తం యాక్టింగ్ చేసి చూపించాడు, నేను అదే రిపీట్ చేశాను. థ్యాంక్ యూ చందు ఫర్ ద రోల్. ప్రశాంత్, ఆల్ ద బెస్ట్. నివేత, యు ఆర్ బ్రిలియంట్ ఇన్ ద ఫిలిం. నేను డబ్ చేశాను ఇప్పటివరకు. నివేత పేతరాజ్ని ఎలా అయితే చూసామో డెఫినెట్గా అలా అయితే లేరు మీరు ఈ సినిమాలో. బ్రిలియంట్. ఇంకా మా అన్నయ్య బ్రహ్మాజీ గారితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుని అదృష్టం కలిగింది. నాకు చాలండి, ఇంకా ఇంకా అవసరం. తమ్ముడు, తమ్ముడు, ఓకే, మర్చిపోయాను. పౌర్ణమి అనే సినిమాలో నాకు సుబ్బరాజు తమ్ముడుగా చేశాను, అది గుర్తు చేద్దామని. సో యా, ఆహా మీద రావటం ఈ కంటెంట్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ ఒక మంచి కాంటెంట్తో వస్తున్నారు. యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు ఆహా అంటే ఆ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎంతవరకు వస్తుంది, అంటే ఎంతవరకు డెవలప్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఇట్స్ ఎ బోల్డ్ స్టెప్ అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్ నౌ. అంటే నాకు తెలుగుకు సంబంధించిన కంటెంట్ ఏది కావాలన్నా కూడా నేను ఆహాకే వెళ్తాను. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ లైక్ యూనో రాజ్ కుమార్ కానీ, కిరీటి కానీ, పమ్మీసాయి కానీ, ఎవ్రీ వన్, అందరూ కొత్తగా ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ హేమంత్. యా యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, హేమంత్ గారికి డౌట్లు ఉన్నాయండి. యాక్చువల్గా విషయం ఏంటంటే, మాకు చందు గారు చెప్పిన విషయం ఏంటంటే, అసలు బ్లడీ మేరీ అంటే ఏంటి సార్ అని నేను అడిగానండి. ఆయన ఏం చెప్పారంటే, మనందరిలో కాదు, డ్రింక్ డ్రింక్ కాదండి సార్, ఆయన డ్రింకే గుర్తు వస్తున్నాయి. ట్రేలర్ లాంచ్ చేయాలా, అందులో చూస్తారా అంటే ఆయన మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక క్వశ్చన్ బేసిక్లీ ఆయన ఏమన్నారంటే నాతో, మన మనందరికీ తెలియని ఒక మనిషి లోపల ఉంటాడు, క్రంచి సిచ్యువేషన్లో క్రూషియల్ టైంలో ఆ మనిషి బయటకు వస్తాడు, అదే మనకి సర్ప్రైజింగ్ గా ఉంటుంది, అదే ద రియల్ యూ, నిజమైన పర్సన్ అదే అని చెప్పారనమాట. అలా మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటుంది అంత నిజమైన అజయ్ అంటే, అంటే మీరు చేస్తున్న క్యారెక్టర్లు కాకుండా ఆన్ స్క్రీన్ కాకుండా చేసే నెగిటివ్ రోల్స్? నేను చేసిన ప్రతి నెగిటివ్ రోల్ నేనే. యాక్చువల్గా ఇదంతా యాక్టింగ్, అదే కరెక్ట్. That's real me, okay. అంటే ఖచ్చితంగా 100% దానికి ఆపోజిట్ అండి. సో బికాస్ రియల్ లైఫ్ లో మీరు ఎవరు అందరికి తెలుసు కాబట్టి. తెలిసినప్పుడు ఎందుకు అడిగినట్టు? సారీ అండి సార్, మీరు ఏమైనా చెప్తారా దానికి సమాధానం?